అందరికీ నమస్కారం. ఈనాటి కథ మోడల్, రచన సింహప్రసాద్, పఠనం శ్రీనివాసరావు పోలుదాసు. ఈ మోడల్ కథ 2014లో శ్రీ వేదగిరి కమ్యూనికేషన్స్ కథాకేళి నిర్వహించిన దీపావళి కథల పోటీలో ప్రథమ బహుమతి పొందిన కథ. అలాగే ఈ కథ కన్నడంలోకి అనువదించబడింది. వినండి మోడల్ కథ. అభిసారిక. ప్రియుడి రాక కోసం తనువంతా కళ్ళు చేసుకుని ఎదురుచూస్తున్న 18 ఏళ్ల పొడుచు ఆమె కళ్లలో ఆతృత, ఉత్కంఠ, అనురాగ జలధి ముప్పేటగా పోటీ పడుతున్నాయి. రూపుదాల్చిన యవ్వనం ఆమె, వెన్నెల లాంటి సౌందర్యం ఆమెది, ఉత్కంఠభరిత నిరీక్షణ ఆమెది. ఆమె ఓ మత్తు, ఓ మైమరపు, అక్షరాల్లో ఇమడలేని ఓ కవిత, బాహువులు పట్టని ఓ చిరు జలపాతం. పొడుగాటి మొహం, ఒత్తిదువ్విన జుట్టు, నుదుట చిన్న బొట్టు, గడ్డం ముందు భాగాన 5 నల్లని చుక్కబొట్లు, మెడలోనూ చెవికి పెద్ద పెద్ద వెండి ఆభరణాలు, ముక్కుకి 2 వైపులా చిన్న పుడకలు, అద్దాలు కుట్టిన రంగురంగుల దుస్తులు, ముంజేతి నుండి మోచేతి వరకు తెల్లని దంతపు గాజులు, తలమీద కప్పుకున్న నీలిరంగు అంచుగల ఎర్రని పావడ, ఓ లంబాడీ యువతి ఎదురుచూపులకు నిలువెత్తు చిత్రం. చిత్రంలో జీవకళ ఉట్టిపడుతోంది. ప్రతి అవయవంలోనూ ఆమె ఎదురుచూపు ప్రస్ఫుటమవుతోంది. ముఖ్యంగా మొహం వికసించి ఉద్వేగభరితమై ప్రియుడి స్పర్శ కోసం తహతహలాడుతున్నట్టనిపిస్తోంది. ఇక కళ్లలోంచి ఒలుకుతోన్న భావాల గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఆ చిత్తరువు నా సృష్టి. చిత్రకారుడిగా నన్ను పైమెట్టుకు ఎక్కించడమే కాక ఖ్యాతిని, కాసుల్ని అందించిన తొలినాళ్ల చిత్రం యొక్క ఫోటో. నా ఇంటి హాలులో అమర్చిన ఆ వర్ణచిత్రం వంక అబ్బురంగా, అపురూపంగా చూస్తూ ఉండిపోయాను. చూసిన ప్రతిసారి కొత్త భావాలు స్ఫురిస్తాయి, క్రొంగొత్త అనుభూతులు చుట్టేస్తాయి. ఈనాటికి ఈ నకలు మెస్మరైజ్ చేస్తోంది. ఇక న్యూయార్క్ ఆర్ట్ గ్యాలరీలో ఉన్న ఒరిజినల్ చిత్రాన్ని చూసిన వాళ్లు ఎంతగా ముగ్ధులవుతున్నారు. నాకొచ్చిన కీర్తికి, అవార్డులకి మూలాలు ఇదిగో ఈ చిత్రంలోనే ఉన్నాయి. అందువల్లే నా మనసుకి బాగా దగ్గరైంది ఈ కళాఖండం. ఈ ఫోటోని అమ్మమని ఎందరో అడిగారు, గొప్ప ఆఫర్లిచ్చారు. నేను మెత్తబడలేదు, మరిన్ని నకళ్లు గీసివ్వడానికి అంగీకరించలేదు. సుమారు 30 ఏళ్ల క్రితం ఆర్ట్ విద్యార్థిగా ఉన్నప్పుడు ఒక తపస్సుగా భావించి గీసిన చిత్రమిది. ఇవాళ నేను ప్రపంచఖ్యాతిగాంచిన చిత్రకారుణ్ణి కావచ్చు, కానీ నా మొదటి అడుగు, నా పేరు ఇదిగో ఈ చిత్రంలోనే ఉంది. ఒక రకంగా నా చిత్రకళా ప్రస్థానం ఈ చిత్రంతోనే మొదలైంది. ఫ్యాంటాస్టిక్ మిస్టర్ మూర్తి, ఇట్స్ రియలీ గ్రేట్, ఏ విజువల్ ట్రీట్, జేమ్స్ అన్నాడు చిత్రం చూసి. చిత్రరంగంలో నూతన ధోరణులు అన్న అంశం మీద ఢిల్లీలో మా యూనివర్సిటీ తరపున ఓ సెమినార్ ఏర్పాటు చేశాం. అందులో పాల్గొనడానికి లండన్ నుండి వచ్చాడతడు. మాకు పూర్వపరిచయం ఉండడంతో మా ఇంటికి డిన్నర్కి ఆహ్వానించాను, మందహాసం చేశాను. ఇంటికొచ్చిన ప్రతివారిని ఆకర్షించి ఆనందింపజేస్తుందా చిత్రరాజం. హూ ఇస్ దట్ మోడల్? తను ప్రఖ్యాత చిత్రకారుడే అవడం వల్ల కాబోలు ఉత్సుకతతో అడిగాడు జేమ్స్. సమ్ లంబడి లేడీ. వాట్స్ హర్ నేమ్? పెదవి విరిచాను, గుర్తులేదన్నట్టు. నిజంగానే నాకు గుర్తులేదు. హెర్ ఎక్స్ప్రెషన్స్ ఆర్ టెరిబుల్. యా, ప్లీజ్ బి సీటెడ్. అతడొచ్చి సోఫాలో కూర్చున్నాడు. కానీ ఆ చిత్రాన్ని, దానికి ప్రాణప్రతిష్ఠ చేసిన మోడల్ని వదలలేదు. ప్రశ్న మీద ప్రశ్న సంధించాడు. మరి తప్పక ఆమెని,
అప్పటి రోజుల్ని గుర్తు తెచ్చుకున్నాను. హైదరాబాద్ జవహర్లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీలోని ఫైన్ ఆర్ట్స్ కళాశాలలో నేను చిత్రకళని అభ్యసిస్తున్న రోజులు. ఆ కళాశాలలోని చిత్రకారులకు శిల్పకారులకు ఓ లంబాడీ యువతి మోడల్గా పనిచేసేది. దానినే వృత్తిగా చేసుకుని కళాశాలని అంటిపెట్టుకుని ఉండేది. 4 ఏళ్ల చిత్రకళ శిల్పకళ కోర్సు పూర్తి చేయడానికి మోడల్గా కీలక పాత్ర పోషించేది. ఆమె అందంగా ఉండేది, అడవి మల్లెలా ఉండేది. అంతేకాదు, ఎన్ని గంటలైనా సరే కదలక మెదలక శిల్పంలా కూర్చునేది, ఒక రకంగా బొమ్మయ్యేది. చిత్రకారుడి ఏకాగ్రత చెదరనిచ్చేది కాదు. అంత నిశ్చలంగా ఉండేవారిని ఇంతవరకు నేను చూడలేదు. అసలు ఆమె అలా ఉండి సహకరించడం వల్లనే ఎందరో ఔత్సాహిక చిత్రకారులు ప్రముఖ చిత్రకారులుగా రూపుదిద్దుకున్నారంటే అతిశయోక్తి కాదు. ఆమెలో ఉన్న మరో సుగుణం ఎలా కావాలంటే అలా పోజిచ్చేది, కావలసిన భావాలు పలికించేది, వస్త్రధారణలోనూ మార్పు చేర్పులు చేసేది. పాఠ్యాంశంలోని విషయాల ఆధారంగా సెమీన్యూడ్ చిత్రాలు గీయడానికి సైతం అంగీకరించేది. ఒక్క మాటలో చెప్పాలంటే ఆమె ఓ ముడిసరుకు. దాన్ని ఎందరూ ఎన్ని రకాలుగా మార్చి రంగుల్లో రాళ్లలో బంధించారో లెక్కలేదు. ఫైనల్ ఇయర్లో అభిసారిక చిత్రం గీశాను. అది గీయడానికి దాదాపు 6 గంటలు పట్టింది. అంతసేపు ఆమె ఒక చిత్తరువులానే కూర్చుంది. సరైన భావం రావడానికి ఆమె తలని మోముని చేతుల్ని ఎన్నోసార్లు తాకాను. అవసరాన్ని మించి ఆమె వక్షపు వస్త్రాన్ని సర్దాను. యవ్వనపు కోరికల్ని అదుపు చేసుకోలేక ఆమె వక్షాన్ని తాకాను. ఆమె ఏమీ అనలేదు, కోప్పడలేదు, నిర్వికారంగా చూస్తూ ఉండిపోయిందంతే. అది నా కోరికల మంటలకు ఆజ్యం పోసింది. చిత్రం పూర్తయ్యాక ఆమె యవ్వన శోభని చూస్తూ ఉండలేక తమకంతో ఊగిపోతూ ఆమె చేతులు పట్టుకుని నా మీదకు లాక్కుని గాఢంగా కౌగిలించుకోబోయాను. ఆమె మృదువుగా నన్ను విదిలించుకుని మెల్లగా నడుచుకుంటూ వెళ్ళిపోయింది. వందిస్తాను, బిగ్గరగా అరిచాను. వెనుదిరిగి చూడలేదు. పెదవి కొరుక్కొని ఓ బూతు తిట్టాను. మోడల్గా వ్యవహరించినందుకు ఆమె కూలీ 5 రూపాయలు నేనివ్వలేదు, ఆమె అడగలేదు. నా కోర్సు పూర్తవడంతో తర్వాత ఆమెని కలవనూ లేదు. చిత్రకారుడిగా నా కెరియర్ ప్రారంభించాను. అనతి కాలంలోనే పుంజుకున్నాను. మంచి గుర్తింపు వచ్చింది, ప్రశంసలు లభించాయి. ఢిల్లీ యూనివర్సిటీలో అధ్యాపకుణ్ణయ్యాను. ఎందరో శిష్యులకు పాఠాలు బోధిస్తూ చిత్రరంగంలో విశేష కృషి చేస్తూ ఢిల్లీలోనే సెటిలయ్యాను. దేశం గర్వించే ఆర్టిస్టునయ్యాను. పద్మశ్రీ సైతం వరించింది. ఆర్ట్ గ్యాలరీల్లో ఎగ్జిబిషన్లలో నా చిత్రాలు అత్యధిక ధరకు అమ్ముడవడం, అంతర్జాతీయ సెమినార్లలో ఎగ్జిబిషన్లలో పాల్గొనడం. నేనింత ఎత్తుకి ఎదగడానికి మూల కారణం నిస్సందేహంగా ఆమె. ఎందరో మోడళ్లతో పనిచేశాను కానీ ఆమెలోని అంకితభావం, దీక్ష, సహకారం మరెవరిలోనూ మచ్చుకి కూడా కనిపించలేదు. వై యూ హ్యావ్ నాట్ యూజ్డ్ దట్ మోడల్ అగైన్? జేమ్స్ ప్రశ్నకి తుళ్ళిపడ్డాను. నిజమే, అభిసారిక తర్వాత ఆ లంబాడీ వనితతో మళ్లీ చిత్రం గీయలేదు. ఎందుకో మళ్లీ ఆమెని కలవాలనిపించలేదు. నేనెంతో ఉన్నత స్థాయికి చేరుకున్నందువలన లేక ఒక రకమైన గిల్టీ ఫీలింగ్ వలన చెప్పలేను. కానీ ఒక్కటి మాత్రం నిజం, అభిసారిక చిత్రం ప్రతిరోజు ఆమెని గుర్తుకు తెస్తూ ఉంటుంది. ఆమెకి కూలీ ఇవ్వని సంగతి నెత్తికొస్తూ ఉంటుంది. చిత్రంగా ఆమె పేరు మాత్రం గుర్తురాదు. నా ప్రతిభ కన్నా మోడలే గొప్పదైనట్టు జేమ్స్ మాట్లాడుతుంటే నా మొహం జేవురించింది. అసహనంగా చూశాను. అతడు అంతటితో ఆగలేదు. ఆమెతో మరిన్ని చిత్రాలు గీసి ఉంటే శిఖరాగ్రానికి చేరి ఉండేవాడి అంటూ చెప్పుకొచ్చాడు. నువ్వెక్కడో పిచ్చోడివి అన్నట్టు చూసి నవ్వాను. మోడల్ అంటే ఓ ముడి పదార్థం, ఓ బండరాయి. దాన్నుంచి అద్భుత చిత్రమో లేక శిల్పమో సృష్టించే అత్యద్భుత ప్రతిభావంతుడు ఆర్టిస్టు. అందుచేత ఆ ఘనతంత సృష్టికర్త అయిన మనకే దక్కుతుంది. తల అడ్డంగా ఊపాడు జేమ్స్. మనం గాలిలోంచి ఏమీ సృష్టించలేమని, మనకో ప్రేరణ, ఆధారం, స్ఫూర్తి ఉండి తీరాల్సిందేనని వాదించాడు జేమ్స్. సంభాషణని మళ్లించడానికి
వైన్ గ్లాసులు బయటికి తీశాను. నా మస్తిష్కపు లోతుల్లో మాత్రం అతడు చెప్పింది నిజమేనేమో అనిపించసాగింది. గివ్ హర్ అడ్రస్, ఉన్నట్టుండి అడిగాడు జేమ్స్. నుదురు చిట్లించాను. దట్ మోడల్? యా, ఐ విష్ టు పెయింట్ ఏ స్లీపింగ్ బ్యూటీ విత్ హర్ యాజ్ మోడల్. బిగ్గరగా నవ్వబోయి కంట్రోల్ చేసుకుంటూ స్లీపింగ్ పోజ్ అన్నాను. రైట్, హౌ షీ లుక్స్ వైల్ స్లీపింగ్, ఈజ్ ఇట్ నాట్ అమేజింగ్ ఐడియా? ఆఫ్ కోర్స్, బట్ సారీ జేమ్స్, ఐ మెట్ హర్ లాంగ్ బ్యాక్. ఐ డోంట్ నో హర్ ప్రెజెంట్ అడ్రస్. ఐ హోప్ వీ కెన్ ట్రై విత్ ది హెల్ప్ ఆఫ్ యువర్ ఫ్రెండ్స్. పెదవి విరిచాను. షీ లీవ్స్ ఇన్ హైదరాబాద్, నాట్ హియర్ ఇన్ ఢిల్లీ. బ్యాడ్ లక్, గొణిగాడు జేమ్స్. సెమినార్ ముగియగానే జేమ్స్ లండన్ వెళ్ళిపోయాడు. వెళ్లే ముందు ఎయిర్పోర్ట్లో ఆ మోడల్ చిరునామా తెలుసుకోమని మరోసారి అర్థించాడు. అతన్నంతగా ఆకర్షించిందంటే నిజంగానే ఆమెలో ఏదో ప్రత్యేకత ఉందన్నమాట. నేను కూడా ఆమెని మోడల్గా పెట్టి మరో రెండు మూడు చిత్రాలు ఎందుకు గీయకూడదు? ఇప్పుడు ముసలిదై ఉంటుంది గనక ఇంకో రకం చిత్రాలు చిత్రిస్తే ఏమో, మాస్టర్ పీసెస్ అవుతాయేమో. నా మెదడులో చిన్న బీజం పడింది. మరి రెండు రోజులకే మొలకెత్తి మారాకు తొడిగింది. అనుకోకుండా హైదరాబాద్ ప్రయాణం తగిలింది. ప్రిన్సిపల్ని గనక నేనే వెళ్ళక్కర్లేదు, ఎవరిని పంపినా సరిపోతుంది. కానీ ఆమెని కలవచ్చన్న ఒకే ఒక కారణంతో నేనే ప్రయాణమయ్యాను. నా పని పూర్తవగానే తిన్నగా మాసప్ ట్యాంక్లోని నేను చదివిన ఫైన్ ఆర్ట్స్ కాలేజీకి వెళ్ళాను. ప్రిన్సిపల్ తదితరులు ఎదురొచ్చి మరీ స్వాగతం పలికారు. నన్ను విఐపిగా ట్రీట్ చేశారు. ఆర్ట్స్ విద్యార్థుల సమావేశంలోనూ ప్రసంగించక తప్పలేదు. పిమ్మట ప్రిన్సిపాల్ రూంలో టీ తాగుతూ ఆమె గురించి అడిగాను. ఆయన ఉపాధ్యాయుల్ని పిలిచారు. ఒక లంబాడి మహిళే ఎప్పటినుంచో మా కాలేజీలో మోడల్గా పనిచేస్తోంది. మరి మీరు చెప్పే ఆవిడ ఈవిడ ఒకరో కాదో తెలీదు. వెంటనే పర్సులోని అభిసారిక ఫోటో చూపించాను. నో డౌట్, ఈవిడే. కానీ ఇప్పుడు ఇలా అందంగా లేదు, ముసలదైపోయింది. అయినా స్టూడెంట్స్కి మోడల్గా ఉంటోంది. నాకు చాలా సంతోషం కలిగింది. ఆమెని కలవాలి అన్నాను ఉద్విగ్నాన్ని అణుచుకుంటూ. మన మోడల్ని పిలు. ఫ్యూన్ని పిలిచి చెప్పారు ప్రిన్సిపాల్. అయితే గత 30-35 ఏళ్ల నుంచి ఇక్కడే మోడల్గా పనిచేస్తోందన్నమాట. చాలా ఓపిగ్గా కదలక మెదలక కూర్చుంటుందిలే. గుడ్ మోడల్. సర్వీసులోకి తీసుకున్నారా? ఆహా లేదు, కాంట్రాక్టు లేదు. డైలీ లేబర్లా రోజూ కాలేజీకి వస్తుంది. అన్ని క్లాసులకు వెళ్ళి నాకు పనుందా అని అడుగుతుంది. విద్యార్థులకు అవసరమైతే మోడల్గా ఉంటుంది. వాళ్ళు గీస్తేనే ఆమెకి డబ్బులు వస్తాయి, లేకపోతే పాపం పస్తే. మా టైంలో ఒక్కో సిట్టింగ్కి 5 రూపాయలు ఇచ్చేవాళ్ళం. ఇప్పుడేం తీస్తున్నారేమిటి? యథాలాపంగా అడిగాను. గంటకు 40 అని ఫిక్స్ చేశాం. అయ్యో అంత తక్కువ? 6 గంటలు సమాధిలో ఉన్నట్టు కూర్చుంటే 240 రూపాయలు వస్తాయి. రోజు కూలీకన్నా తక్కువ. ఎంత దారుణం. మనస్సు మూలిగింది. ఆమె తప్ప ఇంకెవరు మోడళ్ళు లేరా? ఒకరిద్దరు వచ్చారు కానీ గంటల తరబడి బిగుసుకుపోయి కూర్చోలేక పారిపోయారు. దాంతో ఆ లంబాడి మహిళే మా సూపర్ మోడల్ అయిపోయింది. నవ్వారు ప్రిన్సిపల్. ప్రాక్టికల్స్ టైంలో ఆమె టైంకి రాకపోతే ఎంత టెన్షన్ పడతామో చెప్పలేము. ఆమె క్యాంపస్లో కనిపిస్తే చాలు, స్టూడెంట్స్కి ఎంతో ధీమాగా ఉంటుంది. ఇప్పటికీ 1000 చిత్రాలకు మోడల్గా పనిచేసి ఉంటుంది అన్నాడు ఓ అధ్యాపకుడు. ఇదివరకు న్యూడ్ సెమీ న్యూడ్ చిత్రాలు గీయడానికి మోడల్గా వ్యవహరించిందటగా. 10 ఏళ్ల క్రితం న్యూడ్ పాఠ్యాంశాన్ని తొలగించేసేశారు అన్నాడు ఇంకో అధ్యాపకుడు. అతడి మాటల్లో ఒక రకమైన బాధ, దుగ్ధ, నిరాశ ధ్వనించాయి. మీరు చదువుకునే రోజుల్లో ఎంత పొంకంగా బింకంగా ఉండేదో మీ దగ్గరున్న ఫోటోను చూస్తుంటే తెలుస్తోంది అన్నారు ఇంకొకరు. తలాడిస్తూ అన్నాను, చాలా అట్రాక్టివ్గా ఉండేది. కానీ అంతా ఆమెని ఓ మోడల్గానే చూసేవారు. ఆమె చిత్రాలు ప్రపంచంలోని అన్ని దేశాల్లోని ఆర్ట్ గ్యాలరీల్లోనూ ఉన్నాయని గట్టిగా చెప్పగలను. అభిసారిక చిత్రం గీస్తున్నప్పుడు నాలో తలెత్తిన యవ్వనపు బుసబుసల్ని నెమరేసుకుని నాకు తెలియకుండానే నిట్టూర్చాను. అంతా నా వంక చిత్రంగా చూడడంతో సర్దుకూర్చుంటూ వాచి వంక అసహనంగా చూశాను.
ప్యూను వచ్చి, "రాలే సార్, 2 రోజుల నుంచి రావట్లేదంట" అని చెప్పాడు. "అరే, ఆమెను ఎలాగైనా కలవాలని వచ్చానే. పోనీ ఆమె ఇంటి అడ్రస్ కనుక్కుంటావా?" ఆత్రపడ్డాను. "మీకెందుకు అంత శ్రమ సార్? ఎవరినైనా పంపి పిలిపిస్తాను." "తనకి మోడలింగే జీవనాధారం కదా. 2-3 రోజుల నుంచి రావడం లేదంటే అనారోగ్యంగా ఉండుంటుంది. ఎవరైనా తెలిసిన వాళ్ళని పంపితే ఆమె ఇంటికెళ్ళి కలుస్తాను." కొన్ని కళ్ళు నా వంక అనుమానపు చూపులు సంధించాయి. దులిపేసుకున్నాను. "ఒక ఐడియా ఉంది. ఒక చిత్రం గీయాలి. దానికి సరైన మోడల్ ఆమెనని నా నమ్మకం." నా మాటలకు అందరూ అభినందన చూపులు కురిపించారు. ఎంతలో ఎంత మార్పు! ఆమెని అంతా మోడల్ మోడల్ అనే వ్యవహరిస్తున్నారు. ఆమె పేరెవరికీ తెలియకపోవడం నిజంగా చిత్రమే. ఆమె చిరునామా కాలేజీ రికార్డుల్లోనూ లేదు. 3 దశాబ్దాలు పైబడి అదే కాలేజీలో ఓ భాగంగా ఉన్న ఆమె చిరునామా ఎవ్వరికీ తెలియకపోవడం మరో చిత్రం. యూజ్ అండ్ త్రో. ఇదే నేటి కల్చర్. ఎంత విషాదం! ఎట్టకేలకు ఆమె ఇల్లు చూపిస్తానంటూ ఓ స్వీపర్ ముందుకొచ్చాడు. అతన్ని తీసుకుని నేను, ఓ లెక్చరరు ఆమె ఇల్లు వెతుక్కుంటూ వెళ్ళాం. కారు ఆపి ఖాళీ నడకన బస్తీ లోపలికెళ్ళాం. గుడిసెల్లాంటి ఇళ్ళు, దుర్గంధపూరిత వాతావరణం, కిక్కిరిసిన జనం. ఒక చిన్న గుడిసె ముందు జనం మూగి ఉన్నారు. మౌనంగా ఉన్నారు. ఇదే ఇల్లంటూ చూపించాడు మాతో వచ్చిన స్వీపర్. "ఏమైంది?" లెక్చరర్ ఒకరిని అడిగాడు. పైకి పోయిందని సైగ చేశాడతడు. అమాంతం డీలా పడ్డాను. ఉస్సురని నిట్టూర్చాను. కొంచెం ముందు, కనీసం కొన్ని గంటల ముందు వచ్చి ఉండి ఉంటే మరో కళాఖండం పురుడు పోసుకునేది. బ్యాడ్ లక్. మేము లోపలికెళ్తామనుకుని కాబోలు, పక్కకి జరిగి దారిచ్చారంతా. మరి బాగోదనుకుని అయిష్టంగానే నేను, లెక్చరరు లోపలికెళ్ళాం. ఆమె చనిపోయినట్లు లేదు. నిశ్చలంగా పడుకుని ఉన్న మోడల్లా ఉంది. పైకప్పు కంతల్లోంచి వెలుగు లోపలికి తోసుకొస్తోంది. ఆమె మోములో ఏదో తెలియని నిర్లిప్తత, ముడతల్లో ఇంకేదో వేదాంతం నన్ను కట్టిపడేశాయి. అది ప్రశాంతత లేక నిర్వేదమా, లేక జీవన సమరం నుంచి విముక్త అవుతున్న భావన, లేక ఎదురు చూసి చూసి అలసిపోవడమా? ఆమెలో, ఆమె పడుకున్న తీరులో ఏదో గ్రేస్, మరేదో నిర్వికార ప్రశాంతత, ఇంకేదో అతీత భావన కనిపిస్తోంది. జేమ్స్ కోరిక గుర్తొచ్చింది. "చిలక ఎగిరిపోయింది" అనే శీర్షికతో నేనే ఈమె చిత్రం గీస్తే? గీస్తే కాదు, గీయాలి అన్న స్వార్థం నన్ను ప్రలోభపెట్టింది. గబుక్కున బయటకొచ్చి, "శవాన్నింకా ఎంతసేపు ఉంచుతారు?" అని అడిగాను. "ఆమె మగాడు రావాలా." "ఎక్కడికెళ్ళాడు?" "ఎప్పుడో ఇంకో దాన్ని తగులుకుని వెళ్ళిపోనాడు." "ఆమె ఇంకో పెళ్లి చేసుకోలేదా?" "ఎవరిని దగ్గరికి రానీలే." "అరే, అలాగా. మరి పిల్లలు లేరా?" "ఒక్కతే ఉంటాంది." మరేమీ ఆలోచించకుండా లెక్చరర్ని తరిమి క్యాన్వాస్, స్టాండు, రంగులు తెప్పించాను. అంతా వింతగా చూస్తున్నారు. ఎవరి చూపుల్ని, కామెంటను లెక్క చేయకుండా చకచక చిత్రయజ్ఞం ప్రారంభించి పూర్తి చేశాను. నా గుండె నిండా వెన్నెల వెలుగుపరుచుకుంది. ఒక విజేతలా అనుభూతించాను. అబ్బురపడ్డారంతా. అభిసారిక చిత్రానికి డబ్బివ్వలేదన్న సంగతి గుర్తొచ్చింది. దానికి దీనికి కలిపి అన్నట్టుగా 500 నోటు ఆమె పక్కన పెట్టాను. ఆమె రుణం తీర్చేసుకున్నట్టు తృప్తిపడ్డాను. తన ఆఖరి ఖర్చులకి తనే సంపాదించుకుంది. ఇక మొగుడోడు రాడు కానీ ఏర్పాట్లు మొదలెట్టండి, అవతల చీకట పడిపోతాంది అని ఒక పెద్ద ఆయన అన్నాడు. ఎంత ఘోరం! 1000 చిత్రాలకు, శిల్పాలకు స్ఫూర్తి అయిన ఆమె, 1,00,000 విలువ చేసే చిత్రాలకు ముడిసరుకు అయిన ఆమె, మొగుడు వదిలేసిపోయిన నీతికి నిలబడ్డ ఆమె అంతిమయాత్రకు డబ్బు కరువయింది. నిట్టూర్చి నా సరంజామా తీసుకుని వచ్చేస్తుంటే కాలేజీ ఫ్యూన్ ఎదురయ్యాడు. "మోడల్ కనిపించిందా సారు?" "పోయాక కూడా మోడల్గా వ్యవహరించింది.
షీఈస్ గ్రేట్. ఒక గొప్ప చిత్రాన్ని గీయగలిగానన్న సంతృప్తి నన్ను ఊపేస్తోంది. మోడల్ పేరు కనుక్కున్నారా సారు? అతడు మామూలుగానే అడిగాడు. కానీ ఆ ప్రశ్న నా గుండెల్ని మెలితిప్పింది. ఎంతో ఉన్నతుణ్ణని ఫోజు కొట్టే నేను కూడా మాటలు రాని చిత్తరువునయ్యాను. మీరింతవరకు విన్న కథ మోడల్. రచన సింహప్రసాద్. పఠనం శ్రీనివాసరావు పోలుదాసు. ఈ మోడల్ కథ 2014లో శ్రీ వేదగిరి కమ్యూనికేషన్స్ కథాకేళి నిర్వహించిన దీపావళి కథల పోటీలో ప్రథమ బహుమతి పొందిన కథ. అలాగే ఈ కథ కన్నడంలోకి అనువదించబడింది. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం. అందాక అందరికీ నమస్కారం. Like, share, and subscribe.